Namaste, good evening, Vikya Garu. Rajgaru, I know Jagan Mohan Reddy garu inka tana ide tanu palinchina 5 ellu oka swarna yugam ani inka bramalone unnattunnadu aa brama yugamlone unnattunnadu. ఇది సామెతలు ఊరికే రావు వెంకటకృష్ణ గారు ఇలా ఇప్పుడు మనకి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది పచ్చకామరలోడికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది ఇలాంటి సామెతలు ఇలాంటి బాపతో పూర్వం ఎప్పటి నుంచో ఉండి ఉంటారు వృద్ధనారి పతివ్రత అలాగా ఇది అసలు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇది పర్ఫెక్ట్ సింక్ అయ్యే ఎగ్జాంపుల్ అండి అసలు ఆయన చేసిన అరాచకాలకు ఒక సజీవ సాక్షులు ఇప్పుడు మన ఇద్దరం స్క్రీన్ మీదే ఉన్నాం అదే కదా నన్నేమో ఏవనగా పెట్టి సరే నేనేమో నన్ను పట్టుకుపోయారు ఆ ఊపులో ఊపు నాకు సుప్రీంకోర్టు 24 గంటల్లో నన్ను జైలు నుంచి మిలిటరీ హాస్పిటల్కి పంపు ఉండకపోతే నెక్స్ట్ ఇన్ లైను జ్యోతి అండ్ ఈటీఎస్ ఏంటది మన టీవీ 5కి ఇన్ లైన్ పెట్టుకున్నాడు అవును సో అది సరే సమో నాకు ఇమ్మీడియట్గా 24 గంటల్లో నేను వెళ్ళిపోవటం వాళ్ళకి పాపం ఆశాభంగం అయిపోయింది ఆ తర్వాత కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇంకా ఆ తర్వాత దొరకలే లక్కీగా ఒకసారి అసలు పెట్టిన కేసు ఏంటండి రాజద్రోహమా మనం ఎంత సభ్యతగా వాళ్ళ అసభ్య వాళ్ళ వ్యాఖ్యానాలు చూస్తే అసలు ఎంతో సంస్కారంతో మనం మాట్లాడడం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసాం తప్ప ఎప్పుడు ఆ ఏకవచనంలో కూడా మనం సంబోధన కూడా చేసి మాట్లాడాల ప్రజలు ఎక్కడెక్కడ కష్టపడుతున్నారు అనే విషయాలనే మనం మన డిబేట్లో చర్చిస్తే అతని ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నామని మరి రాజద్రోహం కేసు దాకా వెళ్ళిపోయాడు ఏమలేదు సభ్యత సంస్కారంతో మాట్లాడుకున్నాం ప్రజలకు జరుగుతున్న కష్టాలని మనం ఏకరవ పెట్టి ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మనం ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటే దానికి అతను అంత నొప్పి కలిగింది వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ ఎవడాడు బోర్రగడ్డ అనిల్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడిని చొక్క పట్టుకుని లాక్కొచ్చి చంపేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల గురించి ఏదో రేప్ చేస్తా అది చేస్తా అన్నాడు నన్ను లాక్కొచ్చి చంపేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తే అంటే ఇంత వరస్ట్గా మాట్లాడినోడిని ఇప్పుడు మన చట్టాల్లో కూడా కొంత లోపం అయితే ఉంది సార్ ఎందుకంటే ఆ చట్టాలు రాసినప్పుడు ఇటువంటి దరిద్రులు వైసీపీ ఉల్ఫ్స్ అని పెట్టాలి వైసీపీ ఉల్ఫ్స్ లాంటి వాళ్ళు ఇంత అసభ్యంగా క్యారికేచర్లు కూడా దరిద్రంగా పెట్టి ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి ఉండి క్యారికేచర్స్ ఎంతో నెహ్రూ గారే చూసి నవ్వుకుని ఎప్పుడైనా రాకపోతే లక్ష్మణ్కి ఫోన్ చేసి ఏంటి లక్ష్మణ్ అసలు నా గురించి అసలు ఈ మధ్యన కార్టూన్ లేయట్లేదని అడిగేవాడంట ఆయన